ఫ్రెండ్స్, ఈరోజు మనం గుత్తొంకాయ కూర చేద్దాం. అందరం గుత్తొంకాయ కూర చేసుకుంటుంటాం, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఈరోజు మనం పిన్ని స్టైల్ చూద్దాం. నేను కనుక గుత్తొంకాయ కూర చేస్తే ఈ మినపప్పు, సారీ ఏమంటారు ఇదే మర్చిపోయా, కందిపప్పు, పచ్చెనగపప్పు, నా బ్రెయిన్ పనిచేయట్లేదు అనుకుంటా. కందిపప్పు, పచ్చెనగపప్పు ఇవన్నీ నేను వేయను, కానీ పిన్ని యాడ్ చేస్తున్నా. అందువల్ల ఈ డిఫరెంట్ స్టైల్ ఎలా ఉందో చూద్దాం. తర్వాత మనకు జీలకర్ర కొంచెం, తర్వాత ధనియాలు, తర్వాత ఎండుమిరపకాయలు తీసుకుంది, వంకాయలు, తర్వాత చింతపండు కూడా నానబెట్టుకుంది. యాజ్ యూజువల్ పసుపు కావాలి, తర్వాత వెల్లుల్లిపాయ కూడా కావాలి. ఉల్లిపాయ కావాలి, ధనియాల అవసరం ఉంది, ధనియాలు వేస్తున్నాం కాబట్టి ధనియాల పొడి అవసరం ఉంది. ఓకే, మళ్ళీ వేసేటప్పుడు చూపిద్దాంలే, కావాల్సినవి ఇవన్నీ అన్నమాట. సర్లే, మళ్ళీ వేసేటప్పుడు చెప్తాము. తర్వాత ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఏం చేస్తానంటే స్టవ్ అంటిస్తాను ఫస్ట్. పూజ చెప్పినప్పుడు మీరు అవన్నీ చేసే ముందు స్టవ్ అంటించారా లేదా చూసుకోండి అంటది. సో మనం ఇప్పుడు డ్రై ప్యాన్లోనే అన్ని వేసుకున్నాం. వేరే గంట తీసుకోక, అది బాగా ఫ్రై చేసేదాన్ని బాగుంటుందా. ఇది ఇచ్చానా, ఇది తక్కువ పొట్టిగా ఉంది, పొట్టిగా ఉంది. ఓకేనా, ఎప్పుడు గంటలు కొనేటప్పుడు కాళ్ళలు పొడవులు కొనుక్కో, అదే చేయి కాలిపోతా ఉంటుంది, లేకపోతే చేతులు కాలుతాయి. ఎందుకంటే మనం పెద్ద కళాయిలు పెట్టినప్పుడు. అయితే ఫస్ట్ ఏం చేస్తామంటే ఇదిగో మిరపకాయలు వేస్తాం. ఆయిల్ లేకుండా, ఆయిల్ అసలు ఏం ఆయిల్ డ్రై అన్నమాట. అన్ని అందరూ దగ్గుకుంటా తుమ్ముకుంటా ఉండాలన్నమాట. వంట చేసే ఆయిల్ వేస్తాము, ఆయిల్ వేయద్దు, ఆయిల్ వేయకుండానే వీటిని కొంచెం వేయించుకుంటాము. కొంచెం ఫ్లేమ్ పెంచేమో తొందరగా ఎగతాయా. నువ్వు వంట ఎప్పుడు ఎన్ని సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ చేసావు? నిజంగా చెప్పను, అబద్ధం చెప్పను, అబద్ధం చెప్తావు. మన వ్యూవర్స్కి ఎప్పుడు నిజమే చెప్పాలి. ఒకవేళ ఒక్కొక్కసారి నేను సారీ ఎవరన్నా మ్యాటర్లో నిజం చెప్పలేని పరిస్థితి వచ్చింది అనుకో, అసలు నేను ఆన్సర్ కూడా ఇవ్వను. ఎందుకంటే అబద్ధం చెప్తే అది ఏ రోజు ఒక అబద్ధం చెప్పామనుకోక, నాకు పెళ్లి కాకముందు టీ పెట్టడం కూడా రాదు. నీకు తెలుసు కదా, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పని వాళ్ళు ఉండేవాళ్ళు, పైగా నేను ఎప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. నాకు 50% వంట మీ బాబాయ్ నేర్పించారు, 50% నేను ఎక్స్పెరిమెంట్స్ చేసి నేర్చుకున్నా. అంటే ఎక్కడ ఎవరన్నా చేస్తారు, ఇప్పుడంటే అందరు పిల్లలు యూట్యూబ్ చూసి, లేవు కదా ఫెసిలిటీస్. అంటే మీ బాబాయ్కి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ అమ్మ లేరు కదా, తర్వాత వాళ్ళ నాన్న ఈయన ఇద్దరే ఉండేవాళ్ళు చాలా. మళ్ళీ మా మామయ్య సెకండ్ మ్యారేజ్ చేసుకునే వరకు అప్పుడు మామయ్య చేస్తా ఉంటే మీ బాబాయ్ హెల్ప్ చేస్తుండేవాళ్ళు అన్నమాట. అట్లా నేర్చుకున్నారు. జోక్ చెప్పినా, ఒక పెళ్ళైన కొత్తల్లో ఎప్పుడన్నా మీ బాబాయ్ సీరియస్ గా వచ్చి సీతి ఈరోజు చాలా హాకలేస్తా ఉన్నది, హోటల్కి పోదాం పా అనేవాళ్ళు. అంటే అర్థమైందా నీకు? అంటే నన్ను ఈ వంట నేను తిని తీసుకోలేను, హోటల్కి పోయి తిందాం, ఈరోజు కడుపు నిండా తినాలంటే హోటల్కి వెళ్ళాలని. కానీ ఇక్కడ మేము మాత్రం కా అరుణ్ కానీ పిల్లలు కానీ ప్రణవ్ మాత్రం ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు. అది కూడా వాడు ఓన్లీ బిర్యానీ లేకపోతే చికెన్ ఐటమ్ ప్రిఫర్ చేస్తాడు వాడు. ఇంకా మిగతా అంతా కూడా వచ్చి మేము వస్తే హోటల్ ఫుడ్ ప్రిఫర్ చేయండి కా. అంటే అప్పట్లో నాకు అసలు వంట వచ్చేది కాదు మేమమ్మ అయితే. కానీ అప్పుడు హోటల్ ఫుడ్ వేరే, ఇప్పుడు హోటల్ ఫుడ్ వేరే కదా. ఇప్పుడు మొత్తం కూడా స్పైసెస్ వేస్తున్నారు, అప్పుడు ఒరిజినల్ గా చేసేవాళ్ళు. మేమమ్మ ఎప్పుడు చెప్పింది, మా అమ్మాయికి టీ పెట్టడం కూడా రాదయ్యా వంటది అంటే నేను గొప్పగా చెప్పుకోవట్లేదు కానీ టీ పెట్టడం కూడా రాదు అని అనేది. మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గొప్పే ఉంది కానీ అది డ్రాబ్యాక్ ఇంకా చెప్పాలంటే డ్రాబ్యాక్. ఎందుకంటే నీకు తెలుసు కదా నేను ఎప్పుడు హాస్టల్లోనే ఉన్నాను, తర్వాత ఇంటికి వస్తే మన ఇంట్లో ఎప్పుడు పని వాళ్ళు ఉంటుండేవాళ్ళు, నీకు మనకు వంట చేసే ఛాన్స్ ఎక్కడ, అయినా మనం చేస్తే తినేది ఎవరు. ఇదో తీసేస్తాను మిరపకాయలు. నేనైతే ఆయిల్ వేసి వేయించుకుంటాను కా. ఆయిల్ మరి అవి పడేద్దామా, మాడిపోయినట్టున్నా. అరుణ్ అసలే మొక్కుంటా ఉన్నాను నేను, ఆయిల్ ఎక్కువ వేస్తాను. సో మిరపకాయలు చూసారా ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నాం. ఈ గింజలు కొద్దిగా మానేట్టున్నాయి, పడేసేద్దామా. నా పట్టుకనిపించింది దొరికింది, ఇది ఉంటే నాకు సింపుల్ వేసేసి. ఓకే, ఆయిల్ వేస్తే ముద్దవుతుంది పొడి. ఓ డ్రై పొడి, ఇప్పుడు డ్రైగా కావాలి. ఓకే, తర్వాత జీలకర్ర. జీలకర్ర ఇప్పుడు ఇప్పుడు సిమ్లో పెట్టుకో, మాడిపోతాయి బాండలు బాగా కాకెక్కిపోయింటాయి కదా. ఓకే, తెలుగు
సారీ తెలివైన దాని కాదు, ఆడ బాగుండదు, ఎక్కువ కాకెక్కిపోయింది. ధనియాలు ఓకే, కొంచెం మెంతులు వేయక, బాగుంటుందా? వద్దా ఇవా, చేతి వస్తుంది. అవునా, అంతేనా సిమ్ము? ఇంకా సిమ్ పెట్టచ్చు ఏమో చూడు. అంతేనా? కందిపప్పు. ఓకే, నేనైతే పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ మా అత్తగారింటికి పోయినప్పుడు అత్తమ్మే అన్నీ చేసేదన్నమాట. ఒకరోజు ఉప్మా చేయమంది, ఉప్మా చేసినప్పుడు ఏంటంటే నాకు ఆ రవ్వ స్లోగా పోయాలనేది తెలియలే, అంటే ఒకేసారి దబ్బదబ్బ పోసేస్తే బాగా వంటలు వంటలుగా వచ్చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం వేసాం జీలకర్ర, తర్వాత ధనియాలు, కందిపప్పు, శనగపప్పు, పచ్చెనగపప్పు, ఇవి వేసాం. మేము మాటల సందర్భంలో ఏం వేసామని చెప్పలేదని చెప్పి ముందర ఒకసారి కంప్లైంట్, అందులో మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాను. సో ఇవన్నీ వేసి ఇవన్నీ కూడా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మన విషయంలోకి వచ్చేసినట్లయితే అంత వంటలు వంటలు అయిపోయింది. ఆ రోజే మా అమ్మ వచ్చింది నన్ను తీసుకెళ్ళడానికి, అప్పుడు ఉప్మా పెట్టారు మా అమ్మకి. మా అత్తమ్మ అయితే పొద్దున్న మిగిలిన ఉప్మా అట్ట ఎత్తి పెట్టి మా అమ్మ లెవెన్ ఓ క్లాక్ వస్తే మా అమ్మకి చేపెట్టింది, ఇది మీ అమ్మాయి చేసిన ఉప్మా చూడండి అని చెప్పి. సో అది నాకు బాగా గుర్తయిపోయింది అనమాట. కానీ అత్తమ్మ భలే చేస్తుంది అక్క వంట, చేపల పులుసుగా. అసలు నాన్ వెజ్ అయితే ఆమె హైలైట్ అనమాట, భలే టేస్ట్గా చేస్తుంది. కానీ ఆమె ఎప్పుడు చూసినా అన్నం వండడం, అన్నం తినడం ఇదే పని. అక్క పొద్దున్నీ 7 నుంచి ఎత్తుకుంటుంది టిఫిన్ చేయండి, టిఫిన్ చేయండి, టిఫిన్ చేయండి అంటది. ఇంకా సాయంకాలం మధ్యాహ్నం అయితే 12 నుంచి అన్నం తినండి, అన్నది నాకెందుకు అత్తమ్మ వాళ్ళంటే పోతే ఎప్పుడు తినడం తినడం ఇదే సరిపో ఇదే ఉంటుంది. తినండో 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 అనే దాని మీదే ఉంటుంది, అదేమంటే ముందు ఆహారం ఉంటుంది. సో ఇవన్నీ వేగిన తర్వాత ఇవి అసలు లేకపోలేదు అనుకుంటా, ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం, లేకపోతే మీరు అవి కూడా ముందుగానే ఫ్రై చేసుకోవాలి. సర్లే, ఇప్పుడు వేరుశెనగ పప్పు వేసేటప్పుడు అవి తనీగా వేసుకోవాలో, దీనిలోనే వేసేసుకున్నాం. ఓకే, ఆపేసాం. సో ఇవి కూడా అన్ని కూడా బాగా రోస్ట్ అయిపోయాయి. కొద్దిగా ఉప్పు వేస్తే బాగుంటుందేమో కదా, అదే మిక్సీలు వేసేటప్పుడు, ఎందుకంటే ఆ పొడి కూడా కొంచెం టేస్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కంటే కూడా మొగోళ్ళు భలే చేస్తారు. మా ఫ్రెండ్ బాగా ఒకసారి చూసాడంటే ఎక్సలెంట్ గా చేస్తారు. మళ్ళీ పూజ ఎన్నిసార్లు నేను చూడండి ఫ్రైడ్ రైస్ ఒకటి, అదంటే నాకు ఫ్రైడ్ రైస్ వచ్చు, ఆమ్లెట్ వచ్చు, టీ వచ్చు, కాఫీ వచ్చు అని గ్రేట్ గా చెప్పద్దు. నాకు ఏమి ఇష్టమో నేను నేర్చుకుంటాను. అమ్మ నువ్వు రసం కూడా నేర్పించేసావు. తర్వాత నిన్న వీడియోలో ఎవరో కామెంట్ పెట్టారు కదా మనకు, అది గరం మసాలా పౌడర్ని పిన్నిన్ చేసి చూపించండి అని చెప్పి. కానీ ఆల్రెడీ మనం గరం మసాలా పొడి మన ఛానల్లో ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ నాకు అంత గుర్తులేదు కానీ రైతు బిడ్డల్లో పెట్టానా లేకపోతే నిర్మలారెడ్డి వరల్డ్లో పెట్టానా అనేది గుర్తులేదు, కానీ ఆ రెండిట్లో ఏదో ఒక ఛానల్లో ఉంది గరం మసాలా పౌడర్. అది నేమ్ కూడా హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ అనే ఉంది. నేనైతే బయట కొనేదానికంటే కూడా మనం ప్రిపేర్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అందువల్ల అది అంతకుముందు అయితే నేను గరం మసాలా పౌడరే కొనేదాన్ని ప్యాకెట్స్. సో పిన్ని వచ్చిన తర్వాత పిన్నియే నాకు ప్రిపేర్ చేసి ఇచ్చింది ఒక బాటిల్ నిండా. స్మెల్ పోకుండా మాత్రం దానికి టైట్గా ఉన్న బాటిల్లో స్టోర్ చేసుకోండి, ఎందుకంటే లేకపోతే స్మెల్ పోతే అది టేస్ట్ ఏమో కానీ స్మెల్ లేకపోతే బాగుండదు. అది గరం మసాలానే మెయిన్ స్మెల్ కోసమే మనం వేస్తాం. అదొక్కసారి మీరు చూసుకోండి. గరం మసాలా పౌడర్ కానీ మీకు ట్రేస్ చేయడం కష్టం అంటే నాకు కింద ఈ వీడియో కింద మెసేజ్ పెట్టండి, నేను అది గరం మసాలా పౌడరు ఎలా చేసిందో అని చెప్పి ఆ లింక్ మీకు పెడతాను. నాకు గుర్తులేదు ఎవరు పెట్టారనేసి. తర్వాత మనం ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే మిక్సీ జార్ తీసుకుని మనం ఆల్రెడీ డ్రైగా చేసిన మిరపకాయలు, సో గింజలు మాడిపోయినాయి కాబట్టి ఓకేనా. ఇప్పుడు మనం ఓన్లీ వేసేసుకున్నాం. ఫస్ట్ మిరపకాయలని బాగా మెత్తగా పౌడర్ చేసుకున్నాం, ఎందుకంటే ఇవన్నీ వేసినప్పుడు ఏంటంటే మిరపకాయలు మెదగవు, అందువల్ల ఫస్ట్ మిరపకాయలని గ్రైండ్ చేసేసుకున్నాం. సో ఈ విధంగా మనం పౌడర్ చేసేసుకున్న తర్వాత ఏం వేయాలి అవన్నీ పోసుకుంటుంది. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇవి ఈ పక్కన. సో మిరపకాయ కారు కూరికి దగ్గు వస్తూ ఉందన్నమాట. సో మనం ఇవన్నీ కూడా వేసేస్తాం, గట్టి తెచ్చు కాల్చుదా. సో ఇవన్నీ వేసేసుకుని ఇవి కూడా మెత్తగా పౌడర్ చేసేసుకున్నాం. దీనిలో ఏమి వెల్లుల్లిపాయలు ఏమి వేయక్కర్లా, అవి కొంచెం సాల్ట్ ఎక్కువ టేస్ట్ ఉంటుంది. సాల్ట్ వేద్దాం. వెల్లుల్లిపాయలు ఎందుకు ఇవంటే నిర్మల టేస్ట్ అవుతాయి అవన్నీ. ఓకే,
లాస్ట్లో మనం ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాం, అంటే దీనికి కొంచెం టేస్ట్ వస్తుంది. ఎక్కువ బక్క ఎక్కువ పద్యం. ఓకే, ఇది మనం మెత్తగా మళ్ళీ పౌడర్ చేసుకున్నాం. దీన్ని ఏమన్నా పసుపు ఏమైనా వస్తాము? సో మెత్తగా పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు గుత్తంకాయకి కావాల్సిన పౌడర్ అయితే రెడీ అయిపోయింది. మనం ఒకవేళ ఎక్సెస్ గా ఉంటే అలాగే స్టోర్ చేసుకుని, ఎందుకంటే నీళ్లు తడి ఏమీ లేదు. నెక్స్ట్ కూడా మనం ఎప్పుడైనా చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు, లేదా ఒక తాళింపు లాగే చేసుకునేటప్పుడు కూరలో కూడా చల్లుకోవచ్చు అన్నమాట. మసాలా లాగా వస్తుంది. సరే, ఇది మనకు పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నెక్స్ట్, సో నెక్స్ట్ మనం ఉల్లిపాయలు, తర్వాత టమాటా, అవన్నీ కూడా మనం కట్ చేసుకుని మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తాను. సో ఈ పొడిలో మళ్ళీ పుట్నాల పప్పు కూడా వేసి ఒకేసారి మనం పేస్ట్ చేసేసుకోవచ్చు, పౌడర్ చేసుకోవచ్చు. కానీ మన దగ్గర రెడీమేడ్ పుట్నాల పప్పు అంటే మనం శనగలు అంటాం కదా, తినే శనగలు. మన తెలుగు వాళ్ళు, సారీ మన నెల్లూరు వాళ్ళైతే శనగలు అంటాం కదా, ఆ పొడి వేసింది. మనకు ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి మనం మిక్స్ చేసేసుకుంటున్నాం. లేదంటే మీరు వీటితో పాటు అవేం ఫ్రై చేయబడలే కదా, పుట్నాలు ఫ్రై చేయక్కర్లేదు. మామూలుగా మిక్సీలో వేసుకునేటప్పుడు ఆ పొడి వేసేస్తాం. ఈ పొడి అంతా కూడా మనం బాగా మిక్స్ చేసేసుకుని రెడీగా పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం వంకాయలు అన్ని కట్ చేసుకున్నాం. ఒకటి చెప్తాను చూడు, ఇప్పుడు మామూలుగా చింతపండు మనం పిసుకుతాం కదా, దానికన్నా కానీ ఇప్పుడు ఈ పొడిని మనం వేరే బౌల్లోకి తీసి పెట్టేసుకొని ఈ చింతపండు కొంచెమే వేస్తాం. చింతపండు, ఈ చింతపండుని వేసేసి ఒకసారి మిక్సీ కొట్టేస్తాం. మన గ్రేవీ చిక్కకు వస్తుంది అన్నమాట అది. అందుకోసమని నేను నూనె వంకాయ చేసేటప్పుడు మాత్రం చింతపండు మిక్సీకి వేస్తాను. ఇప్పుడు వేస్తావా? వేస్తాను. ఇప్పుడు ఈ పొడి దేనన్నా తీసుకున్నా? పొడి దేనన్నా తీసి పెట్టేసి అది మిక్సీకి వేసేస్తే మనకు మిక్సీతో అయిపోద్ది. ఒక్క నిమిషం. సో దీన్ని ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో, సో మనం ఎంత కావాలంటే అంత పౌడర్ వాడుకొని మనం సాల్ట్ కూడా వేసేసాము కాబట్టి, లేదంటే కరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. చింతపండు ఇలా వేసేసుకొని ఇందులో ఉల్లిపాయలు పేస్ట్ లాగా చేసుకుంటే మన గ్రేవీ చిక్కకు వస్తుంది. ఓకే, చింతపండు ఉల్లిపాయల పేస్ట్ ఏందో మొత్తానికి కూరని అది చేసేస్తున్నావు మొత్తం. నేనేదైతే ఈ ప్రాసెస్ చూడలేదు, కానీ అది పేస్ట్ చేసేసుకో. అంత లోపలికి నేను వేరే పని చేసుకొని వచ్చేస్తాను. పేస్ట్ చేసి రెడీగా పెట్టేసుకో. ఈ వంకాయ కొంచెం లావు ఉంది కాబట్టి, నిన్న పెద్దది కాబట్టి ఇట్లా మట్టి బాండల్లో, మట్టి బాండలు కాదు, ఏమంటారు అటిక, అటికలు అట్ట చేసేది అనమాట. సో అటికలో ఉండేటప్పుడు టేస్ట్ బాగుండేది. ఎప్పుడైనా ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది, కాకపోతే ఏంటంటే ముందులా క్వాలిటీ ఉండట్లా. కుండలు ఫస్ట్ మనము మన ఊర్లో చేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మ చెప్తా ఉంది అది కొని 7 సంవత్సరాలు అవుతా ఉందని. నా దగ్గర కొనుక్కోవచ్చు వాళ్ళ చెప్పు కూడా తీసుకొచ్చా. అట్ట ఆయిల్ ఆయిల్ వేయడం పట్టం పగిలిందికా. అసలు వాళ్ళు సరిగ్గా కాల్చడం లేదంట. చిన్నప్పుడు మేము, నాకు కూడా గుర్తుంది, కూర అటుకులు ఉంటాయి కదా, అటుకులు నూనె వేసి, నూనె అటుకేసి అటికల నూనె వేసి ఆ నూనెలో తిరిగి మాత్రం పెట్టి 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 ఆ టేస్ట్ వేరుగా ఉండేది. ఆ కుండలో నూనె ఉండేది నిర్మలా, కొంచెం నూనె వేసినా గానీ అది అబ్జర్వ్ చేసుకొని చేసుకునేసి లోపల తోముతుంటే మెరుస్తుండేది అన్నమాట అది. అది తిరిగి మాత్రం కన్నా ఒక కొన్ని అటుకులు అట్లా పెట్టేసి ఉండేవాళ్ళు. మనకు వంకాయ బజ్జీ ఎక్కువ అవే కదా వాడేవాళ్ళు. వంకాయ బజ్జీ తిరిగి వేయడం ఎక్కువ అమ్మోళ్ళు వాడేదంతా అయ్యే వాడేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వచ్చిందే ఈ బాటిల్స్ కూడా వచ్చినాయి. అప్పుడంటే ఒకసారి ఏదో మా అమ్మ అన్నం తీసుకురారు పోయి కొండ కింద పగలేసేసిందంట. అవి వచ్చేటప్పటికి తిడతదేమో అని చెప్పి ఇద్దరు అక్క ఇద్దరు కూడా అది అన్ని క్లీన్ చేసేసి పక్కన పెట్టేసి అలాంటి కుండ ఇంట్లో ఏదో ఉంటే దానిలో వండి పెట్టినారంట. మళ్ళీ ఆ కుండ ఏదన్నా కనుక్కున్నప్పుడు మాత్రమే తెలిసిందంట వీళ్ళకి కుండ పగలు కొట్టేసినారని. కుండ పగలు కొడితే కూడా అక్కలకి అక్కలను చూస్తే అంత భయం అనమాట, అప్పుడు తిడతారేమో అని. ఇప్పుడే చాలా అంటుండారు. డిక్టేటర్స్ కోడళ్ళు అయినారు అప్పుడు, అత్తలకు భయపడే వాళ్ళు అందరూ. ఏమైనా ఇప్పుడు 3 సంవత్సరాలు అంటే అసలు కొన్ని అనుకుంటాం కనుక మనం ప్రైవసీ కావాలా అనుకుంటాం, కానీ చాలా వాటికి అడ్వాంటేజ్ కా. ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చి నాకు తెలిసిందాక, నేను 10 సంవత్సరాలు ఉన్నాను కదా అత్తమ్మ వాళ్ళతో, అసలు నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేదిలే ఎక్కడికైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోళ్ళు ఊరికే పోవాలనుకో, హ్యాపీగా ఆ రోజుకి ఆ రోజుకి అనుకోని కూడా వెళ్ళిపోయేవాళ్ళం. పిల్లకాయలు వీళ్ళు స్కూల్ పోద్దు, వీళ్ళకి ఏదైనా మనం పోతే ఫుడ్ కష్టమేమో అని అనిపించేదిలే. అత్తమ్మ మా ఉండాలి చూసుకుంటారనేసి ఒక ధైర్యంగా వెళ్ళిపోయేవాళ్ళం.
ఇప్పుడు ఏంటంటే ఒక్కరోజు ఊరిపోరన్నా వీళ్ళకి బాక్సులు బాక్సులు ఇబ్బంది ఏమో, అప్పుడు కూడా ఎమర్జెన్సీకి పోవాలంటే కూడా అయ్యో పిల్లలు ఇబ్బంది పడతారేమో అట్లా అవుతా ఉంది. అట్టటోటికంతా ఉమ్మడి సంవత్సరాలు ఎంత ఎంత, ఇప్పుడు మనం పనులని ఎంత పనుల మీద వదిలినా కొడుక మన సొంత చూసినట్టు చూస్తారా వాళ్ళు. నిన్న అన్నం పెడుతుంటే అంటున్నాడు ఇంకొంచెం పెట్టి అంటే కార్తది రా అమ్మ, నీకేం తెలుసు అమ్మమ్మ మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు నూనె పెట్టిన స్కూల్కి తీసుకోబోతే చిన్నప్పుడు నీ చెవి దగ్గర నుంచి నీ చెవి దగ్గర నుంచి నూనె కారేది, అంత నూనె పెట్టేవాళ్ళు అమ్మమ్మ నీకేం తెలుసు నువ్వు కొంచెం నూనె అంత కార్తది రా అంటున్నావు. ఈ కాలం పిల్లలు అసలు నూనె ఎక్కడ పెట్టుకుంటున్నారు అంతే కదా, పెట్టి ఇచ్చేస్తున్నాయి చాలా పుచ్చులు ఉన్నట్టున్నాయి కదా. కానీ తోటలో కాయలు కదా ఇవి, మా ఊర్లో తెచ్చిన ఫ్రెష్ వంకాయలు డైరెక్ట్, ఎక్కువ పెస్టిసైడ్స్ వేయలేదు కాబట్టి ఎక్కువ పుచ్చులు ఉన్నాయి. తోట అటు స్టవ్. మా అమ్మ అయితే ముందు రోజు సాయంకాలం కోసుకొచ్చిస్తానంటే కూడా వద్దు, పొద్దున్నే కోసుకొచ్చి ఇచ్చింది. మేము సండే మా 10 o'clock బయలుదేరాము అనుకో, ఆ రోజు పొద్దున్నే పంపించి తెప్పించింది. నేను కూడా ఏంటండి ఎందుకు లేక తెప్పించంటే వద్దు, పొద్దున్న కదా మనకు అవసరం. మునక్కాయలు కూడా మన పెట్టలో మునక్కాయలు కాదు, ఏం చేస్తారు తెలుసా, ఎవరికన్నా ముందు ఇదు మీరు ఎప్పుడు కూర వండుకుంటారో చెప్పండి, అప్పుడు వచ్చి మునక్కాయలు వేసుకోకండి. అంతే కదా ఫ్రెష్గా, ఫ్రెష్గా మనకు అవకాశం, మనకి ఇక్కడ అవకాశం లేదనుకో. మీరు ఎప్పుడు కూర వండుకుంటారో నేను లేకున్నా పర్వాలేదు, మీరు వచ్చి అప్పుడు కోసుకోబోండి, ఇంకేని ఇప్పుడు కోసుకోపోయి ఇంట్లో పెట్టుకోవద్దు నేను కోసియను, మీరే రండి కోసుకొని రండి అని చెప్పేస్తాను. బెంగళూరులో మేము ఎప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటాం వంకాయలు. ఈ వంకాయలు అంటే మన ఊర్లో నుంచి తీసుకురావాలి. హైదరాబాద్ లో కూడా దొరికేది కాదు, నేను అప్పుడు హైదరాబాద్. చెన్నైలో కూడా ఈ వంకాయలు ఉండవు అక్క, వైలెట్ వైలెట్ వంకాయలు ఉంటాయి. నాయుడుపేటలో మళ్ళీ అమ్మేవాళ్ళు ఇవి, ఎప్పుడు పాపం రాణుబాబు ఒక 2 kilos వంకాయలు కొనుక్కొచ్చి. ఏమైనా మనం, నాకు అసలు ఆ మహర్షి మూవీ చూసిన తర్వాత ఆల్రెడీ మేము ముందే మాకు ప్లాన్ ఉంది, పిల్లకాయలు వీళ్ళు కొంచెం సెటిల్ అయిన తర్వాత మేము వెళ్ళిపోదాం అని చెప్పి. అందుకే కదా అక్కడ కూడా చిన్న చిన్నగా పొలం కొద్ది కొద్దిగా మాకు శక్తికి తగ్గట్టు కొంచెం కొంచెంగా కొనుక్కుందాము, లాస్ట్లో అక్కడే ఫార్మింగ్ చేద్దామని. కాకపోతే ఇప్పుడు మహర్షి సినిమా చూసిన తర్వాత ఫుల్గా డిసైడ్ అయిపోయా అనమాట. వీళ్ళని కూడా కొద్ది రోజులు చేసి ఏమైనా ఒక డబ్బు అనేది చూసుకోకపోతే మనం ఒక లైఫ్ వచ్చి అంటే మనకు ఎంత కావాలి అని ఆలోచిస్తే ఆ లైఫ్ లైఫ్ స్పాన్ కూడా పెరగద్ది. నాకు తెలిసి మనం మంచి పచ్చని పొలాల మధ్యలో ఉంటాం, హ్యాపీగా మనం ఏం కావాలో మనం మనం మన కళ్ళెదుట పండించుకుంటాం, తింటాం. టమోటాలు అసలు లేదంట, నేను నాకు తెలియక టమోటాలు కూడా అనుకున్నాను, కానీ టమోటాలు లేదంట, ఓన్లీ ఆనియన్ తర్వాత వంకాయలు. మరి గ్రేవీ ఆ చింతపండు ఆనియన్లోనే రావాలా, బాగుంటుందా టమాటా అయిపోతే లేదు తిన్న తర్వాత చెప్తా కరెక్ట్గా మీకు జెన్యున్ రివ్యూ ఇస్తాను తిని చేసిన వంకాయ కూర బాగుందా లేదా అనేసి. అత్తమ్మ చేస్తే ఇష్టం కదా నాకు, బాగా చేస్తాను. పొడి మనకి తడిచి తగులుతుంది కాబట్టి గుత్తివంకాయ కూర చేస్తుంది. ఏ ఆకలి వస్తుందా? ఇప్పుడు మనం పొడి అది డైరెక్ట్ గా దానిలో చేయి పెడితే మన చేయి తడి ఉంటుంది కాబట్టి నిల్వ ఉండే పొడి పాడవుతుంది, అందుకని ఎంత అవసరమో అంత పొడి ఇక్కడ తీసుకుని. ఇంటికి వెల్లుల్లిపాయలు ఎప్పుడు వేస్తావా? వేస్తాను, మర్చిపోయినావా? వేయలేదు. నేను ఇది మాత్రం ఇప్పుడే చూస్తున్నానమ్మా, ఇలా డ్రై పొడి, డ్రై పొడి ఇలా నింపుకుంటుంటా ఉన్నాము. ఈ విధంగా అన్ని పెట్టేసుకోవాలా? అన్ని నింపుకోవాలి. సో నువ్వు ఆపుకో, అన్ని నింపిన తర్వాత చాలాసేపు పాప నిల్చోవాలి. నిల్చున్నది ఏం లేదు, నేను కూడా పెట్టేస్తా తొందరగా. ఉన్నాయి ఇలా 10-15 నేను ఇది ఆయిల్ ఆయిల్ పోసి ఆనియన్ స్ప్రే చేస్తాండి. మంచి ఆయిల్ పోసి దాంట్లో కొంచెము ఏమేమి వేయాలా చెప్తా. ఆయిల్ పోస్తా, ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం
పచ్చని పప్పు పొనదొలిసిన ఎల్లుల్లిపాయలు దండేసేసి. సరే ఫ్రెండ్స్, పిన్ని అది ఫిల్అప్ చేసేటప్పటికి మనం కొంచెం రెడీ చేసి పెట్టేద్దాం. ఫస్ట్ దీంట్లో నేను జీలకర్ర, తర్వాత పచ్చెనగపప్పు వేశాను. ఎందుకంటే అది కెమెరా ఈ చేతిలో ఉండడం వల్ల నేను మీకు చూపించలేకపోయాను. సో ఈ పచ్చెనగపప్పు కొంచెం ఇప్పుడే వేసేసదా, ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసి. తర్వాత ఉల్లిపాయలు తర్వాత కరివేపాకు వేస్తాను. తర్వాత ఇందులో మనం ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చెనగపప్పు ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేస్తున్నాం. నేనైతే కంప్లీట్గా ఈ ప్రాసెస్ ఎప్పుడు చేయలేదు, టేస్ట్ చేసుకుంటూ చూద్దామన్నమాట. లేదు లేదండి, కొద్దిగా యాగని బాగుంటుంది. రాగి బిన్ చూడండి ఎంత మెచ్చిపోతుందో. పీతాంబరి ప్యాకెట్ మొత్తం పీతాంబరి ప్యాకెట్లు ప్యాకెట్లు కనిపించేస్తుంది. ఇంక బాగా ఇష్టంగా ఉంది. నేను ఆ గ్లాసులు వేయకపోయినా కూడా వచ్చి వచ్చి ఆ గ్లాసులు ఎత్తుకోబోద్ది. సో కొంచెం మెత్తబడింది కానీ బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం మెత్తబడింది చాలా. ఓకే ఓకే, ఇప్పుడు పెట్టేసి కానీ మన ఆంధ్ర వాళ్ళకి గుత్తంకాయ, గోంగూర పచ్చడి అంటే భలే ఫేమస్ కదా, పేరు వచ్చింది. ఆ పక్క ఎట్ట చేపల పులుసు ఫేమస్. నెల్లూరు చేపల పులుసు కూడా ఫేమస్, కానీ వాళ్ళకంటే ఎక్కువ కాదు కదా, అటు పక్కన రాజమండ్రి వాళ్ళకంటే కూడా వాళ్ళు వేరే విధంగా పులసలు అవి ఫేమస్ అన్నమాట వాళ్ళు. సిమ్లో పెట్టు ఇప్పుడు చింతపండు కూడా కొంచెం ఎగరేద్దామా వద్దా. చింతపండు మనం అది కొంచెం ఉల్లిపాయలు గ్రేడ్ చేసుకున్నాం కదా, వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అవి ఇందులో పోసేసుకుంటాం. ఇలా పోసిన తర్వాత వీటిలో ఏం చేయాలంటే పసుపు కారము వెయ్యాలి. అయితే కారం వేసేస్తుల్లో అది సరిపోదా, పొడిలోకి దీనిలోకి మనం చింతపండు వేసాం కదా, అందుకని కొంచెం కారం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వేస్తే మనం కాయలు కలిపెట్టలేం కాబట్టి ఏం చేస్తామంటే కొంచెం నీళ్లు తీసుకోండి. ఆ నీళ్ళలో పసుపు నేను చేసే ప్రాసెస్ ఇది. అవునవునులే, మీరందరూ ఇలా చేయాలనే లేదు. పిన్ని ఏం చేస్తుంది అంటే ఒక కొద్దిగా వాటర్ తీసుకుని అందులో పసుపు, కారం కారం తర్వాత తర్వాత ధనియాల పొడి అన్నీ ఇలా అక్కర్లేదు, ధనియాలు దాన్ని వేసేసాను. ఇప్పుడు ఈ పొడి ఉంది కదా, కొంచెం వేసేసుకుంటాం మిగిలిపోయిన పొడి, మిగిలిపోయిన పొడి ఎందుకంటే గ్రేవీ చిక్కకుంటుంది బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు మిగిలింది కదా నిర్మల, మామూలుగా నువ్వు వంకాయలు టమాటాలు వేసి కూర వేసుకున్నప్పుడు కూడా చల్లుకుంటా పొడి చల్లేసుకోవచ్చు. ఇది బాగా మనం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. మెట్టించదా నీళ్ళు కొంచెం ఉప్పు కూడా వేయాల్సి వస్తుంది. కొద్దిగా వాటర్ పోద్దాం, కొంచెం వీళ్ళు పర్లేదు వంకాయలు ఉడకాలి కదా చాలు. కానీ ఇది కొంచెం ప్రాసెస్ పెద్దది, పెద్ద ప్రాసెస్సే కానీ టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు, టేస్ట్ బాగుంటుంది. అది గుత్తంకాయ కూర ఎట్లా చేసినా ఇప్పుడు బాగానే ఉంటుంది. సో తర్వాత ఇందులో ఉప్పు వేస్తున్నాం. ఇందులో మనం కొద్దిగా వాటర్ తీసుకొని పసుపు కారము ఉప్పు ఓకే అని వేసి పేస్ట్ లాగా అదే లిక్విడ్ లాగా చేసి ఏం చేస్తామంటే ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే మనం కలిపెట్టకుండా కలిపెట్టుకుంటా ఉంటుంది కొద్దిగా వాటర్ పోసుకొని. ఓకే అంతేనా, ఏమి ఇక్కర్లే కదా, మూత పెట్టేసి మరి ఎక్కువ పెద్ద మంట మీద కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్
ఎందుకంటే వంకాయ మునిగే వరకు మామూలుగా మనవి వెడల్పు టాన్స్ ఉంటాయి టాన్ కుక్కర్ లో, దాంట్లో అయితే ఇవన్నీ ఇట్లా వెడల్పుగా పెట్టేసేయచ్చు. మనం ఇది వాడుకుంటున్నాం కాబట్టి ఓకే. ఇంకా ఉడికిన తర్వాత మనం టేస్ట్ చూసి చెప్తా. బాగాలేకపోతే పిన్ని బ్యాండ్ చేయండి. బాగాలేకపోతే ఫెయిలియర్ ఫెయిలియర్ గుర్తు వంకాయ ఏమంటారు ఏమంటారు గుర్తంకాయ లేకపోతే సక్సెస్ఫుల్ గుర్తంకాయ చూద్దాం. ఇలా చుట్టూ పడిపోయి వంకాయలు అన్నీ ఉడికిపోతాయి అనమాట. అంటే ఈ వంకాయలు నష్టం మనం ఏం కదపలే, వేసేసిన తర్వాత అలాగే మూత పెట్టేసాము. ఇది గ్రేవీ కూడా ఇలా చిక్కబడిపోయింది. తర్వాత ఇది కొంచెం కొత్తిమీర కడిగి పెట్టుకుని ఉన్నాం కదా, అది ఇలా వేసేసుకుంటే మూత పెట్టేస్తే 2 మినిట్స్ మనం అన్నం తినేప్పటికీ హ్యాపీగా కొత్తిమీర దండ కలిసిపోతుంది.